హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషనల్ పరిధిలో పనిచేసే ట్రాఫికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు సంబంధించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 21 పోస్టులుగాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించింది ఫ్రెండ్స్. దీనికోసం తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. దీనికి పెద్దగా క్వాలిఫికేషన్స్ కూడా ఏం లేదు ఫ్రెండ్స్. 10th మరియు ఇంటర్ ఉంటే ఈ జాబ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ఈ పోస్టుల వివరాలు మనం చూసుకున్నట్లయితే, అండర్జర్డ్ సంబంధించి 11 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 3 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో టెక్నీషియన్ ఫీల్డ్ ల్యాబ్ రీసెర్చ్కి సంబంధించి 6 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అండర్జర్డ్కి 3, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1, మొత్తం 6 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ఒక పోస్ట్ అనేది ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా లోయర్ డివిజనల్ క్లర్క్ ఎల్ఈసీ పోస్టులు చూసుకున్నట్లయితే 4 ఖాళీలు ఉన్నాయి. దీంట్లో అండర్జర్డ్ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1, మొత్తం 4 పోస్టులు అనేవి వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఫారెస్టర్ సంబంధించి చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఫ్రెండ్స్. అది అండర్జర్డ్ సంబంధించి ఉంది. ఈ అండర్జర్డ్కి సంబంధించినటువంటి జాబ్ల కోసం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏ కేటగిరీస్ వారైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మల్టీటాస్కింగ్ స్టాఫ్ చూసుకున్నట్లయితే మొత్తం 9 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. 5 పోస్టులు అనేది అండర్జర్డ్ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 3 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 1 పోస్టు, మొత్తం 9 పోస్టులు అనేది వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా దీంట్లో ఒక పోస్ట్ అనేది ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ అటెండెంట్ చూసుకున్నట్లయితే మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉంది ఫ్రెండ్స్. దీంట్లో ఒక పోస్ట్ అనేది ఖాళీగా ఉంది. ఇది ఎస్సీ వాళ్ళకి కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మొత్తం 21 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఎగ్జామినేషన్ ఫీజు వివరాలు మనం చూసుకున్నట్లయితే 300 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు ఉంది ఫ్రెండ్స్. ఇది నాన్ రిఫండబుల్గా ఉంది. దీన్ని డిడి రూపంలో పే చేయాల్సి ఉంటుంది. ఏదైనా నేషనల్ బ్యాంక్లో డిడి రూపంలో పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ డిడి తీయాలనుకుంటే డైరెక్టర్ ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మండలా రోడ్, జబల్పూర్కు సంబంధించి తీయాల్సి ఉంటుంది డిడి అనేది. అదేవిధంగా 14th May 2019 లోపు ఈ డిడి ప్లస్ మనం తీసినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్కు సంబంధించి క్వాలిఫికేషన్ వివరాలు మనం చూసుకున్నట్లయితే, టెక్నీషియన్ ఫీల్డ్ లేదా ల్యాబ్ రీసెర్చ్కి సంబంధించి ఇంటర్మీడియట్ 60%తో పాస్ అయిన వారు ఎవరైనా ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా వీళ్ళ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి వెళ్ళి 30 ఇయర్స్ లోపు ఉండాలి జాబ్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే. లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి వివరాలు మనం చూసుకున్నట్లయితే, ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు ఎవరైనా ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకు టైపింగ్ అనేది వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. 30 వర్డ్స్ పర్ యూనిట్ అనేది ఇంగ్లీష్లో టైప్ చేయగలగాలి, లేదా 25 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలో టైప్ చేయగలగాలి టైప్ రైటర్ పైన, లేదా 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో, 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో టైప్ చేయగలగాలి ఫ్రెండ్స్. అది కంప్యూటర్ పైన టైప్ చేయగలిగి ఉండాలి. వీళ్ళు ఏజ్ వచ్చి 18 ఇయర్స్ నుంచి వెళ్ళి 27 ఇయర్స్ మధ్య ఉండాలి జాబ్ కోసం అప్లై చేయాలనుకుంటే. అదేవిధంగా ఫారెస్టర్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే, ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు ఎవరైనా ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించి ఇచ్చారు ఫ్రెండ్స్. మెన్స్కి వచ్చేసి 25 కిలోమీటర్స్ అనేది 4 అవర్స్లో నడవగలగాలి. హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండాలి. వీళ్ళ చెస్ట్ వచ్చేసి 79 సెంటీమీటర్స్ ఉండాలి. ఊపిరి పీల్చక ముందుకు, ఊపిరి పీల్చక 84 సెంటీమీటర్లు అనేది వీళ్ళ చెస్ట్ ఉండాలి ఫ్రెండ్స్. ఉమెన్స్కి సంబంధించి చూసుకుంటే 14 కిలోమీటర్స్ 4 అవర్స్లో నడవాల్సి ఉంటుంది. హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ 74 సెంటీమీటర్స్, ఊపిరి పీల్చక ముందు 79 సెంటీమీటర్స్ ఊపిరి పీల్చక ఉండాలి ఫ్రెండ్స్ ఉమెన్స్కు సంబంధించినటువంటి వాళ్ళు. దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళ ఏజ్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి వెళ్ళి 27 ఇయర్స్ లోపు మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్ ఈ ఫారెస్టర్కి జాబ్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే. అదేవిధంగా మల్టీటాస్కింగ్ మరియు శానిటేషన్ అటెండెంట్ సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే, 10th క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ జాబ్ గురించి. మొత్తం 100 మార్క్స్ గాను ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 100 మార్క్స్ అనేటువంటివి ఒక్కొక్క క్వశ్చన్స్కి ఒక్కొక్క మార్క్ అనేది కేటాయించడం జరుగుతుంది. మొత్తం 100 క్వశ్చన్స్ ఇస్తాయి, 100 మార్క్స్ ఉంటాయి. ఇవి మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో 3 అవర్స్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. దీనికి 12th స్టాండర్డ్కి సంబంధించి వివిధ సబ్జెక్టులకు సంబంధించి క్వశ్చన్స్ అనేది ఇస్తారు. దీంట్లో ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే, జనరల్ అవేర్నెస్ సంబంధించి 20 మార్క్స్, 20 క్వశ్చన్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ 20 మార్క్స్, 20 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ 20, ఆర్థమెటిక్ 20, బేసిక్ సైన్స్ 20, మొత్తం 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డీడీ తీసి సంబంధిత అధికారికి మీరు క్వాలిఫికేషన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ మరియు డీడీ పంపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవరైతే ఫీజు పే చేయాల్సిన అవసరం లేదో వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్స్తో అప్లికేషన్ ఫామ్తో పాటు డీడీ పెట్టకుండానే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నేను నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫామ్ అనేది కింద ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.